పండ్లు కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మార్కెట్ నుండి ప్రతిరోజు తాజా పండ్లు మరియు కూరగాయలను కొనడం అంత తేలికైన పని కాదు. అందుకే చాలా మంది పండ్లు మరియు కూరగాయలను ఒకేసారి కొనుగోలు చేసి వాటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు మరియు పండ్లు కొనుగోలు చేసిన తర్వాత మీరు కొన్ని రోజులు బయటకు వెళ్ళాలి లేదా పని ఒత్తిడి కారణంగా మీరు వాటిని వెంటనే ఉపయోగించలేరు. అటువంటి పరిస్థితిలో తరచుగా ఈ కూరగాయలు మరియు పండ్లు కూలిపోయి నేరుగా చెత్తబుట్టలోకి వెళ్తాయి లేదా ఇంటి పనివారు మరియు పొరుగువారికి ఇస్తుంటాం. అలా పంచడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ ప్రతిసారి అలా చేయడం వల్ల మీ సమయం మరియు కృషి మాత్రమే కాకుండా మీ డబ్బు కూడా వృధా అవుతుంది. కాబట్టి కొంత తెలివైన ఆలోచన అవసరం. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ కూరగాయలు కొనడంలో మీరు మాత్రమే కాదు, చాలా మంది ఇలానే చేస్తారు. పండ్లు మరియు కూరగాయలను తాజాగా ఉంచడానికి మీరు వాటిని రిఫ్రిజిరేటర్లో ఉంచుతారు, కానీ కొన్నిసార్లు అవి శీతలీకరణ తర్వాత కూడా దెబ్బతింటాయి. కాబట్టి పండ్లు మరియు కూరగాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సులభమైన చిట్కాలను తెలుసుకుందాం. యాస్టరిస్క్, మీరు పండ్లను నిల్వ చేయాలనుకుంటే వాటిని రిఫ్రిజిరేటర్లో ఉంచే ముందు వాటిని కాగితపు పేపర్లో చుట్టండి, దీని తరువాత రిఫ్రిజిరేటర్లో ఉంచండి. యాస్టరిస్క్, పండ్లు మరియు కూరగాయలను నిల్వ చేయడానికి ముందు వాటిని బాగా కడగాలి. కిచెన్ టవల్ లేదా ఏదైనా శుభ్రమైన గుడ్డతో ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. యాస్టరిస్క్ ఆకుకూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిని న్యూస్ పేపర్లో చుట్టి ఉంచండి. వాస్తవానికి ఇది కూరగాయల యొక్క అదనపు తేమను గ్రహిస్తుంది మరియు అవి చెడిపోకుండా నిరోధిస్తుంది. యాస్టరిస్క్, మీరు ఆపిల్ను ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే దానిని మెష్ బ్యాగ్లో ఉంచి రిఫ్రిజిరేటర్లో ఉంచండి. మెష్ బ్యాగ్ లేకపోతే మీరు దానిని చిన్న రంధ్రాలు చేసి ప్లాస్టిక్ సంచిలో ఉంచవచ్చు. యాస్టరిస్క్, అరటిపండ్లను ఫ్రిడ్జ్లో ఉంచితే త్వరగా పాడవుతాయి. వీటిని గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే అవి పాడైపోకుండా కాపాడుకోవచ్చు. యాస్టరిస్క్, మీరు ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని నిల్వ చేయాలనుకుంటే వాటిని బహిరంగ మరియు వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచండి. పొరపాటున కూడా వాటిని ఎండగా ఉండే ప్రదేశంలో ఉంచవద్దు, లేకపోతే అవి త్వరగా పాడైపోతాయి.